సార్ అంటే నాకు తెలిసి చాలామంది సీనియర్లు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ సంభాషణలో కూడా మీ మీద ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడినట్టు నేను వినలేదు ఎక్సెప్ట్ వి హనుమంతరావు ఏంటి విహెచ్తో మీకు ఆ వైర్ ఏంటి అతను ఆయన చాలా కొంచెం లూజ్గానే మాట్లాడుతూ ఉంటాడు విహెచ్ నేను ఇప్పటికి కూడా అధ్యక్షాన్ని పిలుస్తానండి ఓకే ఇందాక మీకు చెప్తా మళ్ళీ ఆపేశాను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మాకు మేము నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అతను మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన అది అది ఆయన విజ్ఞతకే వదిలేస్తాను నేను పెద్ద దాని గురించి ఎప్పుడు నేను నొచ్చుకోలేదు బాధపడలేదు లేదా ఎప్పుడు నేను నేను ఎవరో ఒకరితో అతని మీద స్టేట్మెంట్ ఇప్పించగలను నేను ఇవ్వవసరండి నేను చెప్పను కూడా చెప్పక్కర్లా నేను ఆనందపడతాను అని అనుకుంటే ఇవాళకు ఇవాళకి ఇస్తారు అతని మీద అతని కాన్స్టిట్యున్సీలో మీరు ఇగ్నోర్ చేస్తారు ఆయన మంచి వచ్చాడో ఆయన మంచి చేస్తున్నాడో పొరపాటు చేస్తున్నాడో ఆయన విజ్ఞతగా వదిలేద్దాం ఎందుకు దాంట్లో పెద్ద మనం తర్వాత అండి అంటే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఆయన తప్ప ఈవేళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ లో ఈవేళ ఉన్న వాళ్ళు అందరూ నాకు జూనియర్సే అది నేను అన్న కదా ఎవరు కూడా మీ మీద నెగిటివ్ గా మాట్లాడిన సంఘటన లేవు అంటే ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పారు 78 మీకు ఇంకోటి కూడా రావు గారికి విహెచ్ రావు గారికి నేనే డిపాజిట్ కట్టా ఆయన ఎంపీ రాజ్యసభ అయినప్పుడు ఆయన మంత్రిగా తీసేసి మళ్ళీ అంటే రాజ్యసభకు పంపించినప్పుడు 89 తర్వాత దాని తర్వాత ఓకే రెండోసారి రెండోసారి అయినప్పుడు రెండు సార్లు నేనే ఫార్మ్స్ ఫిల్అప్ చేయించి ఆ డిపాజిట్ ఏదో అమౌంట్ అంత దాంట్లో దాంట్లో ఏమైంది సార్ ఇంకోటి ఇంకొక సబ్జెక్ట్లో మూవ్ అవుదాం రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు అంజయ్ గారి క్యాబినెట్లో ఆయన మంత్రి పదవి రావడంలో కూడా రాజశేఖర రెడ్డి గారి హెల్ప్ ఉంది ఆయన ఇది అని అంటారు వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నప్పుడు మీరు చంద్రబాబు గారితో క్లోజ్గానే ఉండేవాళ్ళు కలిసి బాగా సన్నిహితంగానే ఉండేవాళ్ళు ఓకే ఆ తర్వాత డిఫరెన్స్ వచ్చినాయా ఆయన టీడీపీలో జాయిన్ అయిన తర్వాత తగ్గుతూ వస్తూ ఉంది దాని తర్వాత న్యాచురల్గా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు ఆటోమేటిక్గా డిస్టెన్స్ పెరిగింది తర్వాత సార్ అంటే మీరు అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం హస్తం ఉంది వైఎస్ఆర్ గారిని ఒక ఫ్యాక్షన్ లీడర్గా ప్రొజెక్ట్ చేయడంలో అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఉందన్న మీరు అది చెప్పట్లే అదేదే హస్తం ఉందా నేను అదే ఆయన ఎక్స్పర్ట్ అంటే నేనేది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని లేదా ఆయన ఇమేజ్ని దెబ్బతీయడానికి ఆయన కూడా కొన్ని రాజకీయ పరమైనటువంటి చేస్తారు సహజం అది నేను చంద్రబాబు గారు నేనేం తప్పు పట్టుకోలే నేను ఆయన మెచ్చుకున్నాను రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు గారిని ఎక్స్పోజ్ చేయడం కోసం ఆయన చేయాల్సినవన్నీ రాజకీయంగా ఆయన చేస్తారు అదే నేను చెప్పబోతున్నాండి ఆయన మీద 22 కేసులే సార్ నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వేరియస్ దీంట్లో ఆయన అవినీతికి పాల్పడ్డారని 22 కేసులు వేసిన తర్వాత ఒక్కసారిగా ఇవన్నీ విత్డ్రా చేశారు ఏంటి రీజన్ ఏంటి మీరు చెప్పేది చంద్రబాబు గారు సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆ రోజు ఆయనకి అడ్వకేట్గా ఉన్న వ్యక్తి చేసిన నమ్మక ద్రోహం అది రామచంద్రరావు గారా నేను చెప్పని పేరు ఆయనగా ఉన్నారు మీరు చూసుకోండి నేను చెప్పను ఆ పేరు అంటే ఒక లాయర్ గారు చెప్పినంత మాత్రాన అట్లాగా విత్డ్రా చేసుకుంటారా సార్ మనం ఇది దీని తర్వాత ఫర్దర్గా మనం ఇంకా బెటర్ వ్యూహంలో వెళ్దామని చెప్పినప్పుడు మీరు ఒక రాజశేఖర రెడ్డి గారి స్వభావం ఆయన స్ట్రెంగ్త్ ఆయన వీక్నెస్ ఆయన ప్రజలను నమ్ముతాడండి
ఆయన నా వాడు అని. నా దగ్గర ఎన్ని ఎన్ని ఉండేవి అన్నీ మధ్య ఇంక మరీ బాగుండదని ఇచ్చేసాను ఆన్ రికార్డు 1వ వారం నుంచి. ఎన్ని బ్లాంక్ లెటర్ హెడ్స్ నా దగ్గర సంతకాలు చేసింది. ఈవెన్ అది చీఫ్ మినిస్టర్ లెటర్ హెడ్ ఆయన బై నేచర్ అట్లా. సో ఆయన డిసీవ్ చేశారు, ఆయన స్ట్రెంగ్త్ ఆయన్ని తప్పుదోవ పట్టించి, డిసీవ్ అనే మాట నేను అన్నగాని ఆయన తప్పుదోవ పట్టించి ఇంకొక వ్యూహంతో బెటర్ వ్యూహంతో వెళ్దాం. దాని తర్వాత కానీ మాకు తెలియలేదు ఆయన రాజ్యసభ రానందుకు ఆ ద్వేషం కడుపులో పెట్టుకొని ఆ విధంగా చేశారు. ఆ విధంగా చేశారు కానీ దట్ ప్రూవ్డ్ వెరీ కాస్ట్లీ అనుకుంటా చాలా. అసలు ఏమిటండి, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద ఉంటూ, ఒక పిసిసి ప్రెసిడెంట్ కింద ఉంటూ నేను ప్రభుత్వాధినేతతో కుమ్మొక్క అవ్వలేదు అని చెప్పుకోవాలంటే ఎంత సిగ్గుచేటు. ఆత్మహత్య చేసుకోవాల్సినంత బ్లండర్ అది మామూలుగా కాదు. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం మీద ప్రజలకి పార్టీ కార్యకర్తలకి అచంచలమైన విశ్వాసం ఉంది కాబట్టి మామూలు అయితే దాంతో అసలు వాడు రాజకీయ జీవితం ఫినిష్ అయిపోయాడు. ఈయన మీద ఉన్న నమ్మకంతో అట్లా ఇచ్చేసాడు కానీ ఎందుకంటే మోటివ్ ఎవడు చెప్పలేకపోయాడు. ఇప్పుడు అవటానికి మీకు 10 అన్నా కావాలి, నెక్స్ట్ ఆయన గవర్నమెంట్లో చేరి ఏమన్నా లేకపోతే ఉప ముఖ్యమంత్రి అవ్వటం లేకపోతే ఆయన సహాయంతో సెంట్రల్లో అంటే అది అంటారా ఏదన్నా జరగాలి, మోటివ్ ఏదన్నా ఉండాలి కదా. అవును, లేదంటే ఇంత ధన సహాయం ఇంత ఇదో జరగాలి, లేదా ఈ కాంట్రాక్ట్ లో ఏదో జరగాలి, లేదా ఇంకోటి ఏదన్నా సమ్ మోటివ్ ఉండాలి కదా. అవును, మోటివ్ ఎవడు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అంటే అసలు అంటే ఆ వేసిన కేసుల్లో స్ట్రెంత్ లేదా? అది మాకు మనకి ఒక వ్యక్తిని నమ్మేవండి, ఆయన లీగల్ గా రీజనబుల్లీ గుడ్ స్టాండ్. అతను మనం వ్యూహం మార్చుకుందాం. ఆయన ఏమన్నాడు తర్వాత చాలా ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి మీలాంటి మీడియా మిత్రులు అడిగితే ఏమో నాకేం తెలుసు అన్నాడు. చాలా మామూలుగా ఇంకోళ్ళు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి పరిస్థితుల్లో ఉంటే అంటే ఆయన కూడా హీ డిడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దట్ లాయర్ అనుకుంటా. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇలా కుంగిపోయాడు నమ్మక జరిగిన నమ్మక ద్రోహానికి. అప్పుడు ఆయన ఏమో అనుకోలే, తర్వాత జరిగిన పరిణామాలు ఆయన చెప్పిన సమాధానాలు విన్న తర్వాత ఈయన చాలా స్టన్ అయిపోయాడు. అప్పట్లో వ్యూహం ప్రకారం ఒక్కోసారి మనం వెనకడుగు వేస్తూ ఉంటాం, ఒక్కోసారి మార్చుకుంటూ ఉంటాం, ఇంకోసారి అదేమి కోర్టు వ్యూహాల్లోనూ ఉంటుంది, అది రాజకీయ వ్యూహాల్లోనూ ఎత్తుగడల్లోనూ ఉంటుంది, మామూలు పోరాటాల్లోనూ యుద్ధాల్లోనూ ఒక అడుగు వెనకేస్తారు. మనం ఓడిపోయినట్టు సాధారణం కాదు. అదేమి కాదు. కానీ ఏ మనిషి అయితే చెప్పాడో సలహా ఇచ్చాడు ఏమో నాకేం తెలుసు అని అనేటప్పటికి షాక్ చాలా షాక్ అయ్యాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆయనకున్న ప్రజల్లో ఉన్న అపారమైన నమ్మకం వలన పార్టీ శ్రేణుల యొక్క తిరుగులేని ఈయన నాయకత్వాన్ని అంగీకరించిన పరిస్థితిలో బయటపడ్డాడు. కానీ మామూలు ఎవడన్నా అయితే ఫినిష్ అయిపోయాడు పొలిటికల్లీ. అదే లాస్ట్ డే ఆ రోజుతోటి రాజకీయంగా.